మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. నేను మీతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, దీహినోస్మిన్ యథా దీహి కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రను ముహ్యతి అన్న శ్లోకం గురించి ఆయన ప్రతిపాదించినటువంటి తత్వాన్ని మాట్లాడి ఉన్నాను. ఆయన అంటారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అదేమి భగవద్గీత అంతా అంతే అలాగే ఉంటాయి. ఇది మనసులో బాగా ఉంచుకున్నవాడికి నిజంగానే జీవితంలో ఒక గొప్ప ఊరట, ఒక ధైర్యం, తన జీవితాన్ని ఎలా గడపాలి అన్న దాని గురించి ఒక సందేశం, ఒక ప్రారంభమునకు ఒక అంతమునకు మధ్యలో దాన్ని వినియోగించుకోవలసినటువంటి విధానం గూర్చినటువంటి పూనిక, స్పష్టత ఏర్పడతాయి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. బహుశః ఇంక ఇంతకన్నా అందమైన, ఇంతకన్నా సౌలభ్యంతో కూడినటువంటి ఉపమానం వెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అన్నారు, లోపల దేహి ఉన్నాడు. దేహి అంటే నేను, జీవుడు, లేదా ఆ జీవుడికి పరమాత్మతో అభేదస్థితి అనుభవించగలిగిన నాడు జీవబ్రహ్మైక్య సిద్ధి. ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఉన్నటువంటి పదార్థం తొడుక్కుంటోంది. దేన్ని తొడుక్కుంటోంది అంటే, దేహి తొడుక్కున్నది దేహము. దేహి ఉంటాడు, దేహము తొడగబడింది కాబట్టి విడవబడుతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. నరుడు తీసుకుంటున్నాడు. అందులో ఉన్నటువంటి మాట గాంభీర్యమును మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరు తీసుకుంటున్నారు? జీవుడే తీసుకుంటున్నాడు శరీరాన్ని, తప్ప ఈశ్వరుడు బలవంతంగా కట్టబెట్టినది కాదు. నువ్వు పుచ్చుకుని తీరాలు సుమా ఈ శరీరాన్నని భగవంతుడు ఇవ్వడు. భగవంతుడికి శరీర కల్పన యందు, లేదా మీకు ఈ దేహాన్ని ఇవ్వాలి అన్నదాని విషయంలో ఈశ్వరుడికి పూనిక కానీ, నేను ఇచ్చి తీరాలనేటటువంటి స్థితి కానీ ఆయనకేమీ ఉండదు. ఆయనకు అలా ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఆయన ఇవ్వడు కూడా. ఆయన స్వతంత్రుడు కాడు. ఆ విషయంలో ఆయనకు అవసరం లేదు. ఎవరు తీసుకుంటారు అంటే, మనమే తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాము అన్నదానికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఇప్పుడు నేను అన్నది అబద్ధపు నేను వైపుకి నేను ఊంచుకుంటూ ఉంటాను. ఇప్పుడు అబద్ధపు నేను అంటే ఇది, ఈ శరీరం. నిజానికి ఈ శరీరం కూడా నేను కట్టుకున్నటువంటి ఒక వస్త్రం. ఎటువంటిదో దేహి కట్టుకున్నటువంటి వస్త్రంతో సమానం ఆ శరీరం. కాబట్టి నేను ఈ వస్త్రం కట్టుకున్నాను. ఈ కట్టుకున్న వస్త్రాన్ని, అయ్యో నేను ఇది కట్టుకుని వచ్చాను, దీంతో ప్రవచనం చేశాను, భగవద్గీత చెప్పాను, ఈ వస్త్రాన్ని ఇప్పేయడం ఏమిటని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ వస్త్రాన్ని ఉంచుకోను. అథవా నేను ఒకవేళ ఉంచుకున్నా ఏదో చీకటి పడే పర్యంతం ఉంచుకోవచ్చు. పలహారం చేసేటప్పుడు ఈ బట్టలు విప్పేస్తాను. విప్పేసి అవసరమైతే వేరొక పర్యాయం స్నానం చేసి వేరొక పల్చటి వస్త్రాన్ని కట్టుకుని నేను పలహారం చేసి నిద్రకు ఉపక్రమిస్తాను. నేను నిద్రపోయిన వస్త్రాన్ని మళ్ళీ రేపు పొద్దున్న ఉంచుకోను. మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసేసి ఇంకొక వస్త్రాన్ని తొడుక్కుంటాను. ఇన్ని వస్త్రములను నేను విడిచిపెడుతున్నా. మీరు బాగా గుర్తుపట్టాలి, వస్త్రము నన్ను అంటుకోవట్లేదు, వస్త్రము నన్ను వదలటం లేదు. ఈ రెండిటి యందు వస్త్రమునకు స్వేచ్ఛ ఏం లేదు. మా ఇంట్లో నేను కట్టుకోవలసినటువంటి పంచెల దొంతర ఒకటి ఉండొచ్చు నా గూట్లో, కానీ ఏ ఒక్క పంచా కూడా కోటేశ్వరారు ఇవాళ భగవద్గీతకి మేము వస్తాం మీతో, మేము మీకు కట్టబడతాం అని ఏ పంచా తనంత తాను లేచి నాకు కట్టబడదు. ఏ పంచని కట్టుకోవాలి అన్న విషయంలో నాది స్వాతంత్ర్యం.
నేను ఏ పంచ తీసుకుంటే ఆ పంచ కట్టుకుంటాను, నేను ఎప్పుడు విడిచిపెట్టేయాలనుకుంటే ఆ పంచినప్పుడు విడిచిపెట్టేస్తాను. ఒక్కొక్కసారి కట్టుకున్న తర్వాత చూస్తే అది ఏ కారణం చేతనైనా కావచ్చు, ఉతుకుతున్నప్పుడు కావచ్చు, ఆరేసినప్పుడు కావచ్చు, ఏదో పక్షి పాడు చేయడం వల్ల కావచ్చు, దాని మీద ఓ మరక కనిపిస్తుంది, అయ్యయ్యో ఇది ఇస్త్రీ చేసేసి సిద్ధం చేసుకున్నాం ఇంకా నయం ఏ ఊరో పట్టుకెళ్ళాం కాదు అని కట్టుకున్న వస్త్రాన్ని అదేంటి నాన్నగారండి మీరు చూసుకోలేదా అంత మరకుంది అంటే గభాలన ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకో వస్త్రం కట్టుకుంటాం. ఇప్పుడు ఆ వస్త్రాన్ని కట్టుకున్నా విడిచిపెట్టినా నేను కట్టుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను, వస్త్రానికి స్వాతంత్రం లేదు. నేను కట్టుకుని నేను విడిచిపెడుతున్నాను, నేను కట్టుకుని నేను విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, అది జీర్ణమైతే విడిచిపెడతాను. ఇక్కడ విడిచిపెట్టడం అన్న శబ్దం ఎక్కడ వరకు తీసుకెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ అసలు నేను వాడడం ఆపేయడం వరకు, ఇక నేను దాన్ని వాడడం వదిలిపెట్టేస్తున్నాను, పూర్తిగా ఆపేస్తున్నాను అంటే ఇక ఈ పంచని నేను విడిచిపెట్టినా ఇది మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాకలి కడుతుంది, ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాను, మళ్ళీ ఎప్పుడో నాకు ఏనాడు ఈశ్వరుడు శాసనం దీన్ని కట్టుకోవాలనిపిస్తే అప్పుడు గూట్లోంచి ఆ పంచ తీస్తాను. కానీ ఈ పంచ నేను ఇక కట్టను అని నేను దీన్ని తీసుకెళ్ళి బయట పారేశాను అనుకోండి, ఇప్పుడు నేను బయట పారేసినటువంటి ఉత్తరక్షణ పర్యంతము ఇక నా శరీరమునకు ఆ వస్త్రము చుట్టబడదు, అది కట్టబడదు, నేను విడిచిపెట్టేశాను. నేను ఎలా ఒక పంచని జీర్ణమైంది, జీర్ణమైపోవడం అంటే అరిగిపోయింది, తరిగిపోయింది, చిరిగిపోయింది, ఆ కారణం చేత విడిచిపెట్టేశాను. అసలు యథార్థానికి వేదంలో పటల పన్నము అని ఒక పన్నం, అందులో వస్త్రం చిరిగినా కన్నం పడినా దాని మీద నిప్పు పడినా కాలినా అంచు లేకపోయినా అటువంటి వస్త్రాన్ని కట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు, అటువంటి వస్త్రం కట్టుకోకూడదు. కాబట్టి అటువంటి వస్త్రం కట్టుకుని ఈశ్వరుడి ముందుకెళ్ళి నిలబడిన వాడికి ఏ పాపం వేస్తారు ఖాతాలో అంటే దిగంబరంగా వచ్చి నిలబడిన వాడి స్థితిని వేస్తాము అని చెప్పింది వేదం. కాబట్టి అలా జీర్ణమైన వస్త్రం ఇంకా కట్టుకోకూడదు, కనుక పారేయడం అంటే అదేదో ఇంకెందుకు లేదు చాలా పంచలున్నాయి కదా అని పారేయడం కాదు, ఇంకా ఆ పంచ కట్టుకుని నేను వైదిక కర్మ చేయడానికి ఆ పంచ పనికిరాదు. పంచంతా బాగుంది కానీ ఎక్కడో అగరత్తు యొక్క నుసి పడింది పడ్డంలో, దానికి కొన్ని కన్నాలు పడిపోయాయి, దానికి కొన్ని కన్నాలు పడినా కూడా నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇంకెవరైనా నా దగ్గర పుచ్చుకుని పోని కొంతవరకు ఏదో గురువుగారు కట్టుకున్నారని నా శిష్య సమానుడు అయిన వాడు కొంత కట్టుకుంటే కట్టుకోవచ్చేమో, ఆయనకి అది నూతన వస్త్రం కావచ్చు, కానీ నా వరకు నాకు మాత్రం అది ఇక వైదిక కర్మకు పనికిరాదు కాబట్టి విడిచిపెట్టేస్తాను. నేను ఎప్పుడది ఇంకా నాకు పనికిరాదని నిర్ణయం చేసుకున్నానో అప్పుడు నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసినట్లుగా, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాను అన్నప్పుడే వెంటనే ఇంకొక మాట ఉంటుంది, ఇంకొక వస్త్రం లేకుండా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయడం ఉండదు లోకంలో. ఎందుకంటే అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు, అది వేదం అంగీకరించదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే, స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి, కానీ అసలు ఒంటి మీద నూలిపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయమునందు అంగీకరిస్తారు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు. యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే, అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు. తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడూ దిగంబరుడై కనపడనే కనపడకూడదు. అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు, ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు, మృత్యువుతో సమానం అమంగళం కాబట్టి. కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తేమిటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి, ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను. ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది
ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది. పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా. కాబట్టి నేను శరీర నేను ఒక వస్త్రాన్ని జీర్ణమైపోయిందని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని తీసుకోవడంలో వస్త్రము యొక్క ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నాదే ప్రమేయము, నాదే ప్రమేయమైనట్లు ఈ పంచ కట్టుకున్నా నేనున్నాను. ఈ పంచ విప్పేసి రేపు సాయంకాలం నేను ఇంకో పంచ కట్టుకుని వస్తాను, అప్పుడు నేనుంటాను. నిన్న ఇంకొక పంచ కట్టుకున్నాను, అప్పుడు నేనున్నాను. పంచ లేదు కానీ నేను మాత్రం ఉన్నాను. పంచ మారిపోయింది కానీ నేను మాత్రం అలాగే ఉన్నట్టు శరీరం కూడా. దేహి ఏం చేస్తుంటాడంటే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని తాను పుచ్చుకుంటూ ఉంటాడు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు, తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో? ఎక్కడా లేదు. ఈ ఇచ్చినవాడెవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ, పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు. కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము, పరిపూర్ణావతారము. అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు, ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు, ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. దేహి పుచ్చుకుంటాడు అన్నారు. దేహి అంటే ఈశ్వరుడు కాడు, జీవుడు. జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి యందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు, ఆ జ్ఞానం ఆ పరిపక్వత వేరు. మనమే పుచ్చుకుంటున్నాం, మనమే దీన్ని వదులుతున్నాం, మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం. అదేమిటండి, మీరు గీతలో అలా ఉందంటున్నారు, ఆ శ్లోకం చెప్తున్నారు రైటే, కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం? అసలు మేము వదలం కదా, మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది. మేము వదిలేయడం ఏమిటి ఈ శరీరాన్ని? కాదు, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకిష్టం ఉండి వదిలేమా, ఇష్టం లేక వదిలేమా కాదు, వదలడానికి కారణము మనమయ్యున్నాము. మన కారణంగానే శరీరం పడిపోతుంది, మన కారణంగానే శరీరం నిలబడుతుంది. ఎందుచేత అంటారేమో, శరీరము పడడానికి, శరీరం పుచ్చుకోవడానికి, మళ్ళీ శరీరం పడ్డానికి, మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే, కర్మ. మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి, అనుభవించడానికి శరీరం ఉండాలి. శరీరం లేదనుకోండి ఎలా అనుభవిస్తారు? కుదురుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పుణ్యకర్మ చేశాను, నేను ఏదో ఒక మంచి పని చేశాను, 10 మందికి పనికొచ్చే పని, లేకపోతే శాస్త్రవిహితమైన కర్మ ఒకటి నేను చేశాను, 7 కొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను, అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి. ఈ పుణ్యానికి ఫలితమే సుఖము. సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది. అమ్మా చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి. ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను. నేను ఒక పాపం చేశాను, ఇప్పుడు చెప్పులు వేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను. ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులు వేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకుని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్లపాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి. చేసిన పాపము దుఃఖరూపంలో పోవాలి, చేసిన పుణ్యము సుఖరూపంలో పోవాలి. ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా? ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి? ఎలా అనుభవిస్తారు?
నేను పుణ్యకర్మ చేశాను, దాని సుఖఫలితాన్ని అనుభవించే చెయ్యాలి. ఇప్పుడు నేను ఆ సుఖఫలితం అనుభవించేయాలంటే ఏముండాలి? నాకు శరీరం ఉండాలి. మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక, నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు, నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీని ఒక మైకు. ఇవి సభాపూజ్యత అంటారు. అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట. ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే, గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చున్నాను, ఎవరికో నాకు తెలుసున్నటువంటి నాలుగు మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను. నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది, ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను సభాపూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి. అది పొందేశాననుకోండి, అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంత పుణ్యం అయిపోయింది, ఒక్క పుణ్యమే చేశామనుకోండి, ఈ శరీరం ఇవ్వరు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మీరు కేవల పుణ్యమే చేసి ఉన్నారనుకోండి, ఎవరు చేసేది శరీరం కాదు, కేవల పుణ్యం చేసేది లోపల ఉన్న జీవుడు. ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ శరీరం. జీవుడు కేవలం పుణ్యమే, అసలు పాపస్పర్శ లేదనుకోండి, అప్పుడు కేవలం భోగం అనుభవిస్తే చాలు. కాబట్టి అసలు ఆకలి దప్పిక లేకుండా అమృతం తాగి నిత్యము భోగం అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఊర్ధ్వలోకాల్లో దేవతలుగా పుట్టిస్తారు. నేను పాపము చేశాను, పుణ్యము చేశాను. ఇప్పుడు పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఈ శరీరాన్ని ఇస్తారు, మనుష్య శరీరాన్ని ఇస్తారు. ఇది ఏమవుతూ ఉంటుందంటే ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంతకాలము నిలబడుతుంది. ఎంతకాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిరుల రూపంలో నిర్ణయం చేస్తాడు. ఆ ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు. నీ చేసుకున్న కర్మ ఫలితంగానే పుణ్యము ఉంది, పాపము ఉంది, రెండూ అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు, దీంట్లో ఇదిగో ఈ కాలంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు, నిజానికి ఆయన ఏమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయన ఏం చెప్పడం, నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వుండు, దానికే చిత్రగుప్తుడు అని పేరు. చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు, దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతం ఉందే ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తేమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి విడిచి తీశాడు, ఇక విడవక్కర్లేదు, ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిర్లు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికేం అవకాశం ఉండదు, ప్రేతమైపోతుంది. కాబట్టి తొందర తొందరగా చేసుకో, ప్రతి ఊపిరి ఎందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహాన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరుల రూపం హంసగా ఉంటుంది, అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని,
ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తుండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్దేవతు కైవల్యం. కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు, పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇద్దాం పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామని ఏమి ఇవ్వడాయన, ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ మాట అంటారు, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఈ పుర్రే జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు. నేను ఇవాళ పేపర్లో ఫోటో చూశా, ఏదో ఎక్కడో సముద్రపు ఒడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు, దాని పుర్రె కనపడుతోంది, దానికి ఓ పుర్రె ఉంటుంది. ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు, బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి ఆవిడ వంక చూస్తాడు. చూసి, అమ్మ ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. లక్ష్మీదేవి, ఓ ఈ పుర్రా, అబ్బా ఏమి శ్రమించాడ్రా, శాస్త్రం ప్రకారం శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి, ఉత్తమ శరీరాన్ని ఇస్తారు. అమ్మవారు చీ దుర్మార్గుడు అని ఇలా కనుబొమ్మ దింపింది అనుకోండి, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి, లేకపోతే అసలు వెన్నుపాము లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు. భయహేతు ఏ పాములు అంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది. ఇప్పుడు శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తున్నాడని ఈశ్వరుడి మీద నెపం పెట్టి కూర్చుంటే నువ్వు శరీరములను పొందుతూనే ఉంటావు. అలాగా పొందుతూనే ఉంటే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? అందుకే మన వాళ్ళు దేవాలయాలన్నీ తీసుకెళ్లి కొండ మీద పెడతారు. కొండ మీద దేవాలయం పెడితే చాలా గొప్పది. సాధారణంగా దేవాలయం కొండ మీద ఉన్నది అంటే ఒక్కటే గుర్తుది, స్వయంభూ అని గుర్తు. స్వయంభూ దేవాలయం అయితేనే కొండ మీద ఉంటుంది. స్వయంభూ కాని దేవాలయంతో సమానమైన స్థాయి ప్రతిష్ఠ చేయబడిన దేవాలయానికి ఒక్కనాటికి రాదు శాస్త్రంలో. ప్రతిష్ఠ దేవాలయం ప్రతిష్ఠ దేవాలయమే, అందా మానవ ప్రతిష్ఠితమైతే చాలా తక్కువ. ఋషి ప్రతిష్టము, రాక్షస ప్రతిష్టము, దేవతా ప్రతిష్టము వాటి స్థాయి ఎక్కువ. స్వయంభూ క్షేత్రానికి ఉండే శక్తి అపారం వేదంలో, వేదము ప్రమాణం. నేను ఇక్కడ కూర్చున్నది వేద ప్రమాణం గురించి మాట్లాడడానికి తప్ప నాకు తోచింది మాట్లాడడం నా చేత కాదు, నేను అలా మాట్లాడలేను. కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు, అంటే ప్రకాశిస్తుంటాడు. వేడి అంతటా లేదా ఉంది, మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం, బాగా ఉంది వేడి. అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూ క్షేత్రం అని పేరు. తనంత తాను ఆవిర్భవించాడు. అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి? ఊర్ధముఖ చలనం చేయవయా, కొండ మీదకి ఎక్కు, పైకెక్కుతుండగా నీకు రహస్యం తెలుస్తుంది. ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం. ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కానీ అవకాశము కానీ లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై లక్ష సంవత్సరములు బతుకుతుందో రాయి, ఏమిటి ఉపయోగం? అలా పడుంటుంది, తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు. మరి ఎప్పుడు దానికి శరీరం మారేది? జడమంటారంటే ఇందులో చైతన్యం లేకపోవడం ఉండదు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉంటాడు నారాయణుడు. కానీ ఆ రాయికి దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు, అందుకని జడమంటారు. జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అటువంటి జడమైనటువంటిది, ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు. అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అమ్మయ్యా కాసేపు కూర్చుందా అని దాని మీద కూర్చుంటాడు.
లక్ష సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది. కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే. మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు 11 శివనామము, దాన్ని మార్చడానికి ఉండదు ఇహ. ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే. స్వల్పకాలిక లయం అంటే నిద్ర, వేరొక నామం చెప్పడానికి వీల్లేదు. నిద్రపోయే ముందు శివనామమును 11 నిద్ర లేచి కన్ను తెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు, నేను శివశివ అంటూ నిద్ర లేవకూడదు. నేను శ్రీహరి 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 అని 3 మొదటి మాట నోటి వెంట అదే రావాలి. నిద్ర లేచే ముందు శ్రీహరినామంతో లేవాలి, నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి. ఈ రెండిటికి మధ్యలో జీవితాన్ని గడపాలి. అప్పుడు నీ ఇష్టం, ఇంకా అప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో ఎలా జీవిస్తావో అన్నది నీ బుద్ధిని బట్టి ఉంటుంది. కానీ ఈ రెండు సమయములయందు నామాన్ని ఋషులు నిర్ణయం చేశారు. అలా ఎందుకు చేశారు అన్నదాని గురించి ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ అది నామవైభవం వైపుకి వెళ్ళిపోతుంది. అందుకని నేను భగవద్గీతకి కట్టుబడే ప్రయత్నం చేస్తాను. కనుక ఇప్పుడు ఈశ్వరుడు మీకు శరీరాన్ని ఇచ్చి విడిచిపెట్టినప్పుడు 3 ప్రయాణం చేయవచ్చు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరాన్ని మీరు పుచ్చుకోవచ్చు. పుచ్చుకునేటప్పుడు దేవతా శరీరాన్ని పుచ్చుకోవచ్చు. ఈశ్వరుడు ఇస్తాడనకండి, మీరు దేవతా శరీరాన్ని పొందచ్చు. ఎలా అంటే అన్నీ పుణ్యకర్మలే ఆచరిస్తే చేసిన పాపములను మీరు మళ్ళీ ఈ దేహంతో చేసిన పాపాలని ఈ దేహంతో పోగొట్టుకోవడం అప్పరని 63 నాయనార్లలో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాయిక కైంకర్యమే. దేవాలయాన్ని వెళ్ళి చీపురుతో తుడిచేసేవారు, నీళ్లు పట్టుకెళ్ళి దేవాలయం కడిగేసేవారు. ఎప్పుడూ ఈ శరీరంతో సేవ. ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యం వల్ల శరీరంతో చేసినటువంటి పాపమును నశింపచేసుకుంటాడు. వాక్కుతో చేసినటువంటి పాపాన్ని వాక్కు యందు దోషం రాకుండా జాగ్రత్త పడతాడు. అందుకే మాట గురించి ఉపనిషత్తు అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని మాటలు చెప్తుంది మాటల గురించి. మాటని తపస్సుగా వాడుకున్నాడు, ఇప్పుడు మాటల చేత చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటాడు. మనస్సుతో ఎప్పుడూ పవిత్రమైనటువంటి ఆలోచనలనే చేయడం అలవాటు చేసుకున్నాడు, మనస్సుతో చేసుకున్న పాపాలని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనసు చేత వాక్కు చేత కాయము చేత పుణ్యకర్మలనే చేసుకుంటూ వెళ్ళాడు. ఈ 3 పాపము ఎందు ఉపయోగించలేదు. తనంత జాగ్రత్తగా జీవించాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి దేవతా శరీరంలోకి పంపిస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు పంపించాడా, మీరు చేసుకున్న కర్మ కారణమైందా? కర్మ కారణమైంది. మీరు పుణ్యమో పాపమో రెండూ చేశారు. మళ్ళీ నిన్న చెప్పాను కదా శుక్ల చింత అని ఒక చింత, ఆ చింతని పొందుతూ విడిచిపెడితే ఆ రుచి వాసనల యందు మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోగలిగినటువంటి ఒక మనుష్య దేహంలోకి వెళతాడు. అన్నీ పాపకర్మలే. వాక్కుతో పాపం, మనస్సుతో పాపం, శరీరంతో పాపం, ఈ 3 తప్ప పుణ్యం అన్నది లేదు. ఎప్పుడూ పాపకర్మలు ఆచరించాడు. ఈశ్వరుడు తిరియక్కు చేస్తాడు, వెన్నుపావుని అడ్డంగా పెట్టి అందులోకి పంపిస్తాడు. ఏమండే మేము చేసిన పాపాలు పుణ్యాలు శరీరంతో చేసినవి వాక్కుతో చేసినవి బాగానే ఉన్నాయి, మనసుతో చేసినవి కూడా ఉంటాయా? ఉంటాయి. మనసుతో పుణ్యం చేస్తే ఎంత ఫలితమో మనసుతో చేసిన పాపానికి అంతే ఫలితం. నేను మీ వస్తువు ఎత్తుకుపోతే దొంగతనం ఫలితం ఎలా వేస్తారో, నేను మీ ఇంట్లో ఉన్న వస్తువుని చూసి ఇది నాదైపోతే ఎంత బాగుండో అని ఏడిచినా అంతే ఫలితం వేస్తారు, ఎత్తుకుపోయిన ఫలితమే వేస్తారు. అందుకే మానసిక చౌర్యము మానసిక వ్యభిచారము ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ మనసుని నిగ్రహించాలి. ఆ మనసు నిగ్రహిస్తే కాయము పుణ్యమునందు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనసు చేసే పాపాన్ని కూడా ఎవడు గమనించగలడు? లోపల ఆత్మగా ఈశ్వరుడు లేడండి, ఆత్మ ప్రకాశం చేత కదా మనసు వెలుగుతోంది.
దానికి తెలియదు, ఆయనకి తెలియదు. ఏం చేస్తున్నాడో మనస్సుతో, మనస్సుతో చేసినటువంటి పాపపుణ్యములను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి ఒక స్థితిలో ఈ శరీరం పనికి రాకుండా పోవచ్చు, మనసు పనికి రాకుండా పోవడం అన్నది ఉండదు. మీరు మనస్సుతో శివాభిషేకం చేసేయచ్చు, మనస్సుతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు, మనస్సుతో గుళ్ళోకి వెళ్ళచ్చు, మనస్సుతో వ్రతం చేసుకోవచ్చు. అందుకు కదా శంకర భగవత్పాదులు మానసిక పూజ అన్న అధ్యాయాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, రత్నైకల్పిత మానసం అంటూను. కాబట్టి శరీరమును పొందేటటువంటి వాడు దేహియే, దేహి తన కర్మల చేత పొందుతున్నాడు. ఏ నువ్వు ఆ కర్మలను, సత్కర్మలను చెయ్యకుండా నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసేస్తే ఇక నువ్వు తరించే మార్గాన్ని నువ్వే మూసేసుకున్నట్లు, ఈ తెప్ప కాలిపోతుంది. అందుకే శరీరము అంటారు. శరీరము అంటే భూమి యందుంచి మట్టి చేత కప్పెట్టబడితే శరీరం అంటారు. దీనికి రెండే రెండు మార్గాలు ఉంటాయి. చిట్ట చివర తీసుకెళ్ళి దీన్ని భూమిలో పెట్టి నన్నా కప్పెట్టాలి. రెండు, అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దీన్ని పడేసి కాల్చేయాలి. రెండే మార్గాలు. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఇది పొందుతుంది. ఇది అలా పొందకముందే దీనితో నువ్వు జీవుడు లోపలున్నవాడు ఉద్ధరణ పొందాలి, మంచి మార్గం వైపుకి వెళ్ళిపోవాలి దీన్ని తెప్పగా చేసుకుని. అలా నువ్వు పొందగలిగితే ఉత్తర జన్మ బాగుంటుంది. అలా నువ్వు చెయ్యలేకపోతే పుచ్చుకుంటావు శరీరం. ఏ శరీరం పుచ్చుకుంటావంటే నీవింత పాపమును చేసి ఉన్నావు కాబట్టి దానికి అనుగుణమైన దానిని మాత్రమే నువ్వు పుచ్చుకోగలవు. ఇంకొకటి పుచ్చుకునే అవకాశం ఉండదు, నువ్వే పుచ్చుకోవాలి. మీరు చూడండి, ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు పెడతారు. 1 నుంచి 500 ర్యాంకుల వాళ్ళకి మొదటి రోజున పెడతారు. 1 నుంచి 500 ర్యాంక్ వాళ్ళు ఒక వరుస క్రమంలో కూర్చుంటే మొట్టమొదటి ర్యాంక్ వాడిని పిలిచినప్పుడు నువ్వు నీకేం కావాలని అడిగారనుకోండి, వాడు ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ సీట్ అయినా సరే వాడు టిక్ కొట్టింది ఇస్తారు. ఎందుకంటే వాడు చేసుకున్న కర్మ అటువంటిది, వెనక 2 ఏళ్ళు అంత కష్టపడి తెలివాడు, అంత ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, వాడు అడిగింది ఇచ్చేస్తారు. వాడు అడిగిన కాలేజ్ ఇస్తారు. వాడేం పరికిమాల కాలేజ్ అడగడగా వాడు, వాడు ఎలాగో ఏదో పెద్ద యూనివర్సిటీలో పెద్ద బ్రాంచ్లో సీట్ అడుగుతాడు. ఆఖరణ ఓ ర్యాంక్ ఉంటుంది, 70,000 80,000 ర్యాంకు. వాడు వచ్చి నాకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లోనో లేకపోతే JNTU కాకినాడలోనో నాకు ఈసీఈ బ్రాంచ్లో సీట్ కావాలండి అంటే అవతల బామ్మంటారు. అసలు ముందే అక్కడ బోర్డు ఉంటుంది, ఇవేమీ లేవు ఖాళీ, ఏ బ్రాంచెస్ లేవు, నీకు మిగిలినవి ఇవే, ఏం పుచ్చుకుంటావని అడుగుతారు. అందులో పుచ్చుకోవాలి. మనుష్యుడు చేసుకునేటటువంటి కర్మల చేత శరీరాన్ని పుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది, దేహి అలాగే పుచ్చుకుంటాడు. కాబట్టి ఈశ్వరుడు కాదురా నీకు ఇచ్చేది, పరమాత్మ చెప్తున్నారు. నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు మానేసి నువ్వు చెయ్యవలసిన పని వేదం చెప్పింది. క్షత్రియుడవు, నీ ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువులను నిగ్రహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు ఇది మానేసి నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు ఉచ్చుకుని వీళ్ళని చంపేస్తే అయ్యి బాబోయ్ నాకు పాపం వస్తుందని నీ కర్తవ్యం నువ్వు మానేస్తే నీ ఖాతాలో పాపం వేసేస్తారు. అప్పుడు ఇప్పుడు అర్జునుడు ఈ ఉపాధిలో ఉన్నావు, తర్వాత ఇది రాదిహ, ఎందుకంటే నీ కర్తవ్యం నువ్వు వదిలేసావు, అదే పాపం. కాబట్టి నీ కర్తవ్యం నువ్వు చెయ్యడమే నీకు పుణ్యం, కాబట్టి నువ్వు అది చెయ్యి. అంతేగాని అక్కర్లేని మాటలు మాట్లాడతాయేంటి? పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియాహ అని వేదాంతం మాట్లాడుతున్నాయేంటి? ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ముందు తెలుసుకో, తెలుసుకుని చెయ్యి, అంతేకాని తెలియకుండా చేయకూడదు. నాకు ఫీజు వేయడం వచ్చినా నేను పోల్ మీదకెక్కి ఫ్యూజ్ వేస్తే నన్ను పట్టుకుపోతారు, వీడు పోల్స్ ఎక్కుతున్నాడండి, విద్యుత్ స్తంభాలు ఎక్కుతున్నాడని. మా ఇంట్లో ఫ్యూజ్ పోయిందనుకోండి, నేను వేసుకోవచ్చు. ఏమండి నేను వేయించుకున్న స్తంభమేనండి, నాకు వచ్చండి ఫ్యూజ్ వేయడం, అందుకని నేను ఎక్కానండి అంటే ఒప్పుకోరు. వచ్చిన విద్యుత్ స్తంభం మీదకి ఎక్కి ఫ్యూజ్ వేసే అధికారం నీకు లేదు. శాస్త్రము ఈ పని చెయ్యడానికి నీకు అధికారం ఉందని శాస్త్రము చెప్తే తప్ప, ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, నువ్వు చెప్తే ప్రమాణం కాదు అది. నేను 10th పాస్ అయ్యానో లేదో చెప్పాలంటే నాకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పాలి. 10th క్లాస్ వాళ్ళకి ఎన్నొచ్చు, అంతకన్నా నాకు బాగా వచ్చండి అని చెప్పినా నేను 10th క్లాస్ పాస్ అవనివ్వండి, ఆ పరీక్ష కూర్చుని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే. ఈశ్వరుడు నీకు ఒక్కొక్క అధికారమును ఒక్కొక్క ఉపాధి యందు ఒక్కొక్క విభూతిగా ప్రవేశపెడతాడు. ఆ కర్తవ్యమును మాత్రమే నువ్వు నిర్వహించవలసి ఉంటుంది, దాని చేత పండిపోతావు అంతే. అలా నీకు చేత కాకపోతే నువ్వు ప్రమాదాన్ని పొందుతావు,
నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, పోలిక్కి ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది అది. అదే అర్జున, నీకు అక్కర్లేని కర్తవ్యం నువ్వు తీసుకుంటున్నావు. ఏమిటో లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళని నేను చంపేస్తానంటున్నావు, ఎవరిని చంపేస్తావు? చంపడానికి శరీరాన్ని చంపితే వాడు ఇంకో శరీరాన్ని ఉంచుకుంటాడు, ఆత్మకి అసలు చావు లేదు, ఇంకా నువ్వు చంపేదేమిటి? నువ్వు చచ్చిపోయేదేమిటి? దుర్యోధనుడు వచ్చి నన్ను కత్తితో పొడి చేస్తే చచ్చిపోతానంటావు, ఏది చచ్చిపోతుంది, ఏది చావకుండా ఉంటుంది నీకేమైనా తెలుసా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? మోహానికి గురైపోయింది నీ బుద్ధి. కాబట్టి ఇలా మాట్లాడకూడదు. దేహములు కాలమునందు వస్తాయి, దేహములు కాలమునందు పడిపోతాయి. దేహి కాలమునందు పడడం, దేహి కాలమునందు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటాడు. నేనన్న నేను లోపల ఏదుందో అది ఈ శరీరం ఉన్నా ఉంటుంది, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఉంటుంది, అప్పుడు ఆ శరీరంతో చేస్తుంది పనులు, అప్పుడు కూడా ఉంటుంది నేను మాత్రం. దేహం మారిపోతుంటుంది అంతే. ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెప్పాడో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది. మనందరం ఏమంటామంటే లోకంలో నేను ఉండాలండి అంటాం, నేను పోవాలండి అని ఎవడండగా? నేను ఉండాలి కదా, ఎవరమన్నా ఏమంటామంటే నేను ఉండాలి. నేను ఉండాలి అన్న మాట అర్థం లేని కోరిక. నేను పొయ్యి వెలిగించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం కావాలి నీకని అడిగాడు అనుకోండి, నేను వెలిగించుకున్న పొయ్యిలో మంట వేడిగా ఉండేటట్టు చూడండి అని అడిగాను అనుకోండి, ఆయన ఏమంటాడు? బుద్ధిహీనుడా, దానికి వరం అక్కర్లేదు, మంట వేడిగానే ఉంటుంది, దానికి వరం ఏమిటి నీ బుర్రా? నువ్వు నన్ను అడగక్కర్లేదు, నా అడగకపోయినా మీ ఇంట్లో పొయ్యి కాదు, ఏ ఇంట్లో పొయ్యిలో మంట అయినా వేడిగానే ఉంటుంది. దానికి నువ్వు కొత్తగా నేను ఉండాలి అని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఉంటావు. ఏమడగాలంటే అసలు నేనేదో నీకు తెలియాలి. ఇది నేననుకోవడం వల్ల ఏమనుకుంటున్నావంటే ఇది పోతుందని భయపడుతున్నావు, అబద్ధాన్ని పట్టుకుని ఉండాలంటున్నావు, సత్యాన్ని వదిలిపెట్టేసి అది ఉండదంటున్నావు. ఏది ఉంటుందో అది ఉండదని తెలిసావు, ఏది ఉండదో అది ఉంటుందని పట్టుకుంటున్నావు. ఇప్పుడు ఎలా ఫలితం వస్తుంది? రాదు. నిజమైన నేను ఏది వెళ్ళిపోదో, ఏది సత్యమో అది నేను అని ఊహించుకుంటే, ఏది అసత్యమో అది పడిపోతుందని అంగీకరిస్తే, బుద్ధిని అట్నించి ఇటుకి తిప్పాల అంతే. కానీ అది చెప్పినంత తేలిక కాదు, బాగా శాస్త్రమునందు పరిశ్రమ చేసి అభ్యాసం చేస్తే దాని వలన మాత్రమే ఆ పూనికి వస్తుంది. తప్ప జన్మజన్మాంతరముల నుండి వచ్చినటువంటి లక్షణం అండి ఇది. ఒక జన్మ రెండు జన్మలా, కోట్ల జన్మలు. గజేంద్రమోక్షంలో పోతనగారు అంటారు, రాత్రులు దివసంబులు సంధ్యలు సలిపిన్ పూరొక్క 1000 సంవత్సరముల్, రాత్రి లేదు పగలు లేదు సంధ్యాకాలం లేదు, ఇన్ని కోట్ల జన్మల నుంచో నేను నేననుకుని శరీరం మీద భ్రాంతి పెట్టుకుని ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని పట్టుకుని ఈ అబద్ధాన్ని నిజమనుకునేటటువంటి అలవాటు నాకు అలాగే ఉండిపోయింది. ఉండిపోవడంలో ఎప్పుడూ ఏం చేస్తానంటే ఇది నేను, ఇది ఉండిపోవాలి, ఇది మారిపోతూ ఉంటుంది. మార్పు ఎందే మరణం ఉన్నది అని నేను నిన్ననే మీతో మనవి చేశా. ఎప్పుడైతే పువ్వు పిందెగా మారిపోతుందో అప్పుడే పువ్వు మరణించడం ప్రారంభమైపోయింది. పువ్వంతా పిండి అయిపోగానే పువ్వు నశించిపోయింది, పిండి కాయ అయిపోతుండడం మొదలుపెట్టినప్పుడే పిండి మరణించి కాయ అవుతోంది, కాయ పండవుతున్నప్పుడు కాయ నశిస్తోంది. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతున్నప్పుడు గొంగళి పురుగు యొక్క స్వరూపం నశించిపోతోంది. అలా నువ్వు పుట్టినప్పుడే నీ దేహానికి మరణం కూడా ప్రారంభమైపోతుంది, వెళ్ళిపోతుంది కాలంలో. అది దాన్ని పట్టుకుని అసత్యాన్ని పట్టుకుని నేనుండాలి 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 అంటే అది ఎక్కడుంటుంది? అది ఉండదు. ఉండం దాని ఎందే ఎన్ని కోట్ల జన్మలెత్తినా దేహాన్ని పట్టుకుని ఉండాలంటావు, అసలు ఉండే దేహిని ఉండేవాడు వాడు అని గుర్తెరగవు. ఎలా ఉండడం జరుగుతుంది శాశ్వతంగా? ఉండడం అంటూ ఉంటుంది కానీ సత్య వస్తువు ఎరుకలోకి రావట్లేదు. ఈ ఎరుకలోకి రావడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే అదే జ్ఞానావిర్భావము అంటారు. ఇందులో ఉన్న నేను తెలుసుకుంటున్నది ఏదుందో అది నిజమైన నేను, అది దీన్ని సాక్షిగా చూస్తోంది. ఓ పూర్వం దీని మీద ఇలా రక్తనాళాలు పైకి ఉబికి ఉండేవి కావు, ఇప్పుడు పైకి ఉబుకుతున్నాయి. చెయ్యి ఇలా అంటే పూర్వం ముడత ఉండేది కాదు, ఇప్పుడు ముడత పడుతోంది. పూర్వం
ఈ కంటికి కళ్ళజోడు లేదు, ఇప్పుడు ఈ కంటికి కళ్ళజోడు వచ్చింది. పూర్వం మధ్యాహ్నం భోజనం చేసి ఉపన్యాసాలు చెప్పి రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళి పలహారం చేసినా శరీరం తట్టుకునేది, ఇప్పుడు అలా తట్టుకోలేదు, ఇది నీరసపడిపోతుంది. ఒక 5 గంటలో 6 గంటల తర్వాత దీనికి కాసిన పాలో ఏదో పొయ్యకపోతే దీనికి బడలికని తట్టుకోగలిగినటువంటి శక్తి క్షీణించిపోతుంది. ఇవి లోపల ఉన్నది తెలుసుకుంటోంది సాక్షిగా. ఏది తెలుసుకుంటోందో అది ఒకటి కూడా తెలుసుకుంటుంది. ఏది తెలుసుకుంటుందో తెలుసా అండి? దీని మూర్ఛని కూడా తెలుసుకుంటుంది. ఇది పాపం తట్టుకోలేక పడిపోతోందని కూడా తెలుసుకుంటుంది. దీనికి ఆకలేస్తోంది, దీంట్లో పదార్థం పడేస్తే దీని కడుపు నిండిపోయింది, దీనికి దాహం వేస్తోంది, దీంట్లో నీళ్లు పోస్తే దీనికి దాహం తీరింది, దీనికి నిప్పెట్టింది, దీని మీద కొంత ఔషధిని ప్రయోగిస్తే దీని నిప్పి తగ్గింది అని తెలుసుకున్నట్టే లోపల ఉన్న నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉండి ఆ నేను ఇది పడిపోతున్నప్పుడు కూడా చూస్తుంది, ఆ ఇది పడిపోతుంది, ఇది విడిచిపెట్టేస్తోంది, నేను ఇన్నాళ్ళు దీన్ని తొడుక్కున్నాను, నేను తొడుక్కున్న పంచ వదిలేసినట్టు ఇదిగో ఇప్పుడు నేను దీన్ని కూడా వదిలిపెట్టి దీంట్లోంచి బయటికి వస్తున్నాను. అందుకనే అంటుంది గరుడ పురాణం 11 రోజులు శరీరం విడిచిపెట్టిన చోటనే జీవుడి నుంచి చూపిస్తారు, ఉండమని చెప్తారు ఒక్కసారి. అది అదొక వేగం, ఆ వేగంలో తీసుకెడతారు యమదూతలు. యమధర్మరాజు గారి దర్శనం ఒకటి చేయించి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పుడు యాతన ఉండదు, యాతన ఉండదు ఆ తీసుకెళ్ళి తీసుకురావడంలో. తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 11 రోజులు ఇక్కడ ఉండిపోను అని చెప్తారు. వాడు అక్కడే ఉంటాడు 11 రోజులు, ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రంగా చూసుకుంటాడో తెలుసా అండి? శరీరం విడిచిపెట్టిన చోట మాత్రమే అనుమతిస్తారు. అందుకే పూర్వం ఒక చోట చనిపోతే శరీరాన్ని ఇంకో చోటకి తీసుకెళ్లేవారు కాదు, అక్కడే దహించేవారు. ఎందుకంటే వాడికి ఆ విరక్తి రావాలని. తాను ఇన్నాళ్ళు నేను నేను నేననుకున్న శరీరం ప్రతిబింబం ఎలా కనపడుతుంటుందో అద్దంలో, అలా తాను దాని నుంచి వినుర్ముక్తమై లేచి నిలబడి ఉండగా ఇది కట్టెలలో కాలుతుండగా చూసుకుంటాడు. చూసుకుని అరే రే 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 ఎంత వ్యామోహం పెట్టుకున్నాను రా దీని మీద, దీని అసాధ్యం కోల ఎలా కాలిపోతోందిరా అంటాడు. అలా చూస్తాడు 11 రోజులు. బీరువా తీసి ఎప్పుడు తీనివ్వలేదుగా ఉన్నన్నాళ్ళు తందే పెత్తనం, ఇప్పుడు తాళాలు పెట్టి తీసి దిక్కుమాలిన నాన్న ఎంతో దాచాడు అనుకున్నాం ఇదే దాచిందంటాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత బావమరిది వచ్చి అంటాడు, బావగారు ఎన్నాళ్ళు ఇలా పులుపు లేకుండా తినడం, ఎన్నాళ్ళు ఇలా భూషీణం చేస్తారు, చాలు 11 రోజులు అయిపోయాయిగా, ఇక మీ జీవనం మీరు ప్రారంభించండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటారు అని కొత్త బట్టలు పెట్టేస్తాడు తీసుకొచ్చి పీటల మీద. ఇంకప్పటి నుంచి వీడు బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు 11 రోజున కొత్త బట్టలు పెట్టేశాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలు వీళ్ళ భోగ జీవనం చూసి ఈ పాటి దానికి జీవితం అంతా పాడి చేసుకున్నారు. వీడి కోసం ఇంత తాపత్రయపడే బదులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుంటే ధన్యమైపోయి ఉండేవాడిని. వెడితే కదా ఒక్కనాడు ఆ పిల్లలకి వెంపర్లాట్లో పడున్నా, ఇదిగో ఇది ఇలా కాలిపోయింది వాడు అలా మాట్లాడాడని అసహ్యం వేసి పదండి అంటాడు. సరే ఆ తర్వాత యాతనలన్నీ ఉంటాయనుకోండి, అది వేరు విషయం. అప్పుడు దక్షిణ దిక్కు తీసుకెళ్లి 3వ తరం వరకు కూర్చోబెడతారు. చేసేవాడు ఎవడైనా ఉంటే చూడు నువ్వు చేసిన అలవాట్లే, నీ కొడుకు ఏం చేస్తాడో చూడు, ఇంకెక్కించి మొదలు పెడతారు చూడమని. తిన్నన్నం తింటాడు, తాగింది తాగుతాడు, చేసిన సంసారం చేస్తాడు. తండ్రి చచ్చిపోయిన 11వ రోజు చేసిన గోదానం సంవత్సరీకన్నాడు చేయడు. సంవత్సరికాలకు కూడా గోదానం ఎందుకండి? 11 రోజుల్లో చేశాం కదండి, అప్పుడు మళ్ళీ గోదానం ఎందుకండి అండి అంటాడు. వాడి కోసం నువ్వు నీ జీవితం అంతా పణం పెట్టేశావు, ఏమైంది తెప్ప కాలిపోయాక? ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి. చేసిన పుణ్యమేది, దీన్ని ఉపయోగించుకున్నదేది, పాపాన్ని దహించుకున్నదేది, మళ్ళీ కొత్తగా మూటలు కట్టడం కోసం వీడికి ఏదో ఇచ్చేస్తే వీడేదో నిన్ను తరింపచేసేస్తాడనుకుని మూటలు కట్టడం కోసం అక్కర్లేని పాపకర్మలన్నీ చేశావు. ఇవి అనుభవం నీ జీవుడికే. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏమవ్వాలి? దానికి తగిన శరీరాన్ని వాడే పుచ్చుకోవాలి, తప్ప ఈశ్వరుడేమివ్వడు. నిన్ను చేయమన్నాడు ఏమిటి పాపం? ఆయన నీతో పాపం చేయిస్తే ఆయన నీకు శరీరం ఇవ్వాలి. పాపం చేసుకున్నది నువ్వు, బుద్ధినిచ్చిన తర్వాత. కాబట్టి ఆయన స్వతంత్రంగా ఇవ్వడు శరీరాన్ని. కాబట్టి శరీరమును నువ్వే పొందుతున్నావు. కాలమునందు దేహము వెళ్ళిపోతోందేమో, దేహి వెళ్ళడు, దేహి అలాగే ఉంటున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఇంకో శరీరం పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకున్నలాగాయతో మళ్ళీ మొదలు సంసారం. ఏది ఆ శరీరాన్ని వాడుకున్నదేది సరిగ్గా వాడడు. కపిలగీతలో భాగవతంలో అద్భుతమైన మాట చెప్తారు,
తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి శరీరం అంతా తయారైపోతే ఇక అమ్మ కడుపులో పట్టడం. పట్టకపోతే ఏమవుతుందంటే ఈ చెయ్యి ఇలా కదపలేడు, ఈ చెయ్యి ఇలా కదపలేడు, ఈ తల ఇలా తిప్పడానికి ఉండదు. పైగా తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. నేనంతకన్నా వర్ణించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ కడుపులో తల కిందకి ఉండడం వల్ల విశేషమైన దుర్గంధాన్ని ఎప్పుడూ పీలుస్తూనే ఉంటాడు. అలాగా పీలుస్తూ పడుంటాడు. ఈలోగా తను విడిచిపెట్టేసినటువంటి మలమూత్రములలోంచి సూక్ష్మజీవులు పుట్టేస్తాయి. పుట్టి సున్నితమైన చర్మాన్ని కొరుకుతూ ఉంటాయి. కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదు. జీవుణ్ణి అందులోకి ప్రవేశపెడతారు. శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి గర్భస్థమునందు ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, దేహమును పొందడం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. దీంతో చెయ్యాలి పుణ్యకర్మ, దీంతో చెయ్యాలి ప్రదక్షిణం, దీంతో చెయ్యాలి. నాలుగు పువ్వులు వేస్తే దీంతోనే వెయ్యాలి. ఈ తలకాయ ఉన్నందుకు పెద్దల ముందు పరమేశ్వరుడి ముందు ఇలా వంచాలి. ఇలా అనడం ఇలా అనడం తప్ప ఇంకేం రాలేదు. బతికున్నన్నాళ్ళు ఓ ప్రదక్షిణం చేసింది లేదు, రెండు పువ్వులు వేసింది లేదు, ఓ కొబ్బరికాయ కొట్టింది లేదు, ఈశ్వర నువ్వే తినని ప్రేమార పెట్టింది లేదు. అలా శరీరం వచ్చినప్పుడు నా వాళ్ళన్న వాళ్ళ వెనక తిరిగి ఎంత పాడైపోయానో బాగా అర్థమైంది. నిన్ను చేరుకోవడానికి మార్గం ఒకటి ఉంది. ఏమిటా మార్గం? అన్నవరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూర్చుని అన్నవరం వెళ్ళాలంటే వెళ్ళిపోను. అన్నవరం వెళ్ళే దారిలో నడవాలి. కాబట్టి ఉపాధినియ్యి మళ్ళీ నీ సేవ చేస్తాను. ఇప్పుడు పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి ఇదిగో ఇది ఉపాధి కావలసి ఉంది నాకు. కాబట్టి ఒక్కసారి ఇచ్చి నన్ను బయటికి తోసేయి. ఇందులో నేను ఉండలేకపోతున్నాను తండ్రి. నవమాసంభు ఘటిల్లె చాలు నికగా నాకీ గర్భవాసంభు నివసింపన్ పని తీర్చి కావుమిక నంది సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. అప్పటికుంటుంది పూర్వజన్మ స్మృతి. శఠము అన్న పేరుతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయువై అమ్మ కడుపులో ఉన్న వాయువు ప్రసూతి వాయువుగా మారి చాలా ఇరుకైన ద్వారంలోంచి అతి కష్టం మీద బయటకు వస్తాడు. బయటికి వచ్చి అంత కటిక చీకట్లోంచి బయటపడినప్పుడు అంతంత పెద్ద పెద్ద శరీరాలతో తిరుగుతుంటారు ఎదురకుండా డాక్టర్లు. అందుకే 3 సంవత్సరముల లోపు జీవితాన్ని ఈశ్వరుడు జ్ఞాపకం ఉండనివ్వడం. అసలు ఉందనుకోండి అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. అది గుర్తుండే అవకాశం ఉండదు. అందుకే అంతంత పెద్ద పెద్ద ఆకారాలతో డాక్టర్లు, అంతంత పెద్ద పెద్ద లైట్లు కటిక చీకట్లోంచి వచ్చి చిన్ని గుడ్డు అలా కన్నీళ్ళ విప్పేటప్పటికి కళ్ళు పోయినంత పని అవుతుంది. ఊపిరి అందదు. బ్లాక్ స్టూల్ అంటారు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో. నేను ఒక గొప్ప గైనకాలజిస్ట్ రాసినటువంటి పుస్తకంలోని విషయాన్ని మీకు వివరణ చేస్తున్నాను. బ్లాక్ స్టూల్ అని అమ్మ కడుపులో ఉండగా అమ్మ తిన్న ఆహారంలో కొంత భాగం నాభిగొట్టంలోంచి లోపలికెడితే లోపల మల నల్లగా రాతిలా ఉంటుంది, మెత్తగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అది ఇంత వెలుతురు చూసేటప్పటికి భయాన్ని పొందేసి ఆ మలం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఆ పిరికితనానికి ఏమైపోతుందంటే ద్వారం మూసుకుపోయి అది గట్టికి పడిపోయి బయటికి వెళ్ళదు. ఊపిరితిత్తులు ఇలా ఇలా ఆడుతున్నవి ఇలా ఆగిపోతాయి. గుండె కొట్టుకుంటున్నది ఇలా ఆగిపోతుంది. ఆగిపోతే సృష్టిలో పరమేశ్వరుడి యొక్క గొప్ప రహస్యం. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కృత్రిమంగా తయారు చేయలేకపోయాడు. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, మనుష్యుడు కావచ్చు. ఆ తన బిడ్డని చూసుకుని అమ్మ నా బిడ్డడు అని అమ్మ సంతోషించి స్తన్యమును నోట్లో పెట్టగానే మొట్టమొదట ఒక పసుపు రంగు జిగురు పదార్థం ఒకటి అమ్మ స్తన్యంలోంచి విడుదలవుతుంది. అది నాలుకకి తగలగానే అంతే, మళ్ళీ ఊపిరితిత్తులు పనిచేస్తాయి, మూత్రపిండాలు గుండె అన్నీ పనిచేసి లోపల ఉండిపోయినటువంటి ఆ నల్లటి మలం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి బతుకుతాడు. బతికి ఊపిరి పోసుకుంటాడు. ఈశ్వరుడు అలా శరీరాన్ని పుణ్యకర్మ చేసుకోవడానికి ఇచ్చి ఊరే ఉద్ధరణ పొంది నాలో కలిసిపో. ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలా? అందుకే మీకు ఏ దేవాలయంలోకైనా సరే గర్భాలయ ప్రవేశ ద్వారమే నిష్క్రమణ ద్వారం తప్ప గర్భాలయంలోకి వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోవడానికి ఇక తలుపు ఉండదు. ఎందుకో తెలుసా అండి?
మీ ప్రయాణం అంతా దేనికి అంటే ఆ గర్భాలయంలోకి చేరిపోవడానికి అంతే. గర్భాలయం దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు మనుష్య జీవితంలో. అందుకే గర్భాలయం వెనకాల తలుపెట్టి అందులోంచి బయటికి వెళ్ళండి అని ఇంకొంచారు. ఆలయానికి ఆగమం అలాగే ఉంటుంది. ఎందుకంటే మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి లక్ష్యం అంతే. జన్మలు 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 దాటగా 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 84 లక్షల ఉపాధులు ఉంటాయి లోకంలో. ఈ 44 లక్షల ఉపాధులు మళ్ళీ 4గా వర్గీకరింపబడి వస్తాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దలగొట్టుకుని అందులోంచి వస్తాయి, ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకి వస్తాయి చెట్లు, అలాగే స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి. ఇందులో మనుష్య జన్మ సర్వోత్కృష్టమైన జన్మ. ఎందుకో తెలుసా అండి? కనీసం మనంత మనం చచ్చిపోవచ్చు. ఊపిరి అయిపోయే వరకు ఎవరు ఏమీ అనరు, కానీ మిగిలిన వాటి పరిస్థితి అలా ఉండదు. నాకు ఒక్కొక్కసారి చాలా తమాషాగా ఉండి ఒళ్ళు గగురు పొడుస్తుంటుంది. నేను ఒక వాకింగ్ ట్రాక్ మీద తెల్లవారుజామున కాసేపు నడవడానికి వెళ్తుంటాను. నడవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెరిగిపోయినటువంటి చెట్లు, అక్కర్లేకుండా పెరిగిపోయిన వెజిటేషన్ అంటారు కదా, దాన్ని కాస్త ఏ పెట్రోలో పోసేసి అంటించేస్తారు. అవన్నీ పచ్చి చెట్లు, అవి పెద్ద అగ్నిహోత్రం పెట్రోల్ మంటలకి లేచి ఆ ముందుకి వ్యాప్తి చెందుతుంటే పచ్చి చెట్టు మాడిపోయి ఎండిపోయి కాలిపోతుంది. ప్రాణం లేదనుకుంటున్నారు ఆ చెట్టుకి మీరు? ప్రాణం లేకపోవడం ఏమి ఉండదు. ఈ మధ్యనే నాకు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చదివి నేను తెల్లబోయాను. ఇంటి ముందున్న చెట్టు యజమాని నీళ్లు పోస్తుంటే అది యజమాని కోసం బెంగబెట్టుకుంటుంది. ఏంటి ఇంకా రాలేదు, రాత్రి 9 అయిపోయింది 10 అయిపోయింది అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉందండి, అది పెరగట్లా రోజు రోజుకి. దానికి భయం ఉంటుంది పారిపోదామని, అగ్నిహోత్రం వచ్చేస్తోంది కాలిపోదామని. కానీ కాళ్ళు రెండు భూమిలో పెట్టేసి పాతి పెట్టి కాంక్రీట్ వేసేసినట్టు పెట్టేస్తారు. ఇప్పుడు అలా నిలబడి కాలిపోవడం వినా దానికి ఇలా తప్పుకోవడానికి కూడా ఏ మార్గం ఉండదు. దాంతో పోలిస్తే ఈశ్వరుడు మనకిచ్చిన ఉపాధి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. ఏదో చేసుకోబట్టి ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చింది కొనసాగింపుగా మంచి పనులు చేసుకుని తరించి ఇంకొక మంచి ఉపాధిని పొందాలి. కానీ మళ్ళీ మళ్ళీ అటువంటి ఉపాధుల్ని మనంతట మనం పుచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడి మీద నెపం పెట్టడం ఎందుకు? కాబట్టి బుద్ధిని మార్చు అర్జున. ఏది సత్యమో, ఏది కదలదో, ఏది ఎప్పుడు ఉంటుందో అది ఇక్కడే ఉంది. అది సత్యం అనుకున్నావా? ఇబ్బంది లేదంతే. ఏది అసత్యమో అది సత్యం అనుకున్నావా? ఇబ్బంది వస్తుందంతే. ఇది సత్యం, ఇది సత్యం, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని వెంపర్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, ఉంటుందా? ఒక్క నాటికి ఉండవు. అది అబద్ధం, అది అసత్యం, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. అది ఉంటుందండి 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 అని ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళిపోతుంది. అది అసలు ఉందో లేదో తెలియదండి, లేదండి లేదండి అన్నా లోపల ఉన్న నేను వెళ్ళడానికి ఏం లేదు, అలాగే ఉంటుంది ఆ దేహి. ఏది ఉంటుందో అది నువ్వుగా నిలబడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. అప్పుడు ఇక్కడ ఉన్న నేనే అన్నిటిలో ఉన్న నేను కాబట్టి ఈ నేను సంతోషించడం ఎలా ఉంటుందో, ఆ నేను సంతోషించడం అలా ఉంటుంది. కాబట్టి ఇందులో దీంట్లో ఉన్న నేను దేనికి బాధపడుతుందో అందులో ఉన్న నేను దానికే బాధపడుతుంది. నేను నడుస్తుంటే నా కాళ్ళల్లో కర్ర పెట్టాడు అనుకోండి ఎవరో, నేను తూలి కిందకు పడిపోయాను అనుకోండి, పడిపోతే వాడు చూసి పక్కపక్క పక్కపక్క నవ్వాడు అనుకోండి, రేపు అతను నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో కర్ర పెట్టారనుకోండి, అతను పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే బాధ పొందిందో అది అదే బాధ పొందుతుంది. కాబట్టి ఇందులో ఉన్న నేను దేనికి ఏ బాధ పొందుతుందో అన్నిటిలో ఉన్న నేను అదే బాధ అలాగే పొందుతుంది. ఉపాధి అలా ఉంచండి, సుఖదుఃఖములను అనుభవిస్తుంది. కాబట్టి ఈ నేనుకి ఆ నేనుకి భేదం లేదు. ఆ నేను ఈ నేను ఒకటే, రెండు ఎప్పుడు ఉండేవే, కానీ ముక్కల కింద కనపడుతున్నాయి. కానీ ముక్కలు కావు, ఆకాశం ముక్కలైనట్టు కనపడుతుంది. మఠాకాశము లేకపోతే ఏదో ఒక చోట ఘటాకాశము, కుండలో ఆకాశంలా కనపడుతుంది, ఒక చోట గదిలో ఆకాశంలా కనపడుతుంది. అంత మాత్రం చేత ఆకాశం ముక్కలైపోయిందా? ఆకాశంలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు లేని ఆకాశం ఎలా ఉంటుందో నేను ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది. అన్నిటిలో ఉన్న నేను ఒక్కటే, ఈశ్వర చైతన్యమే ఉంది. అరే రే, దీని సంతోషం ఎంతో దాని సంతోషం ఎంత. కాబట్టి దాన్ని ఎందుకు నేను బాధ పెట్టాలి? నేను పెట్టను. ఆ నేను బాధపడ్డాం, ఈ నేను బాధపడ్డమే. అందుకే
నన్నయ్య గారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు, నువ్వు పనులు చేసే ముందు అగ్ని పరీక్ష ఒక్కటే, నేను ఈ పని చెయ్యనా చెయ్యద్దా, చట్టం ఒకటి ఉంటుంది ధర్మచట్టం అని, అందులో పెట్టి చూడు, సరిపోతే చేసేయి, సరిపోకపోతే వదిలి. ఈ పని నాకు ఇతరులు చేస్తే నేను బాధపడతానా, బాధపడతాను, చేయకు. ఈ పని ఇతరులు నాకు చేస్తే సంతోషిస్తానా, సంతోషిస్తాను, చేసేయి, అంతే. ఇదొక్క పరీక్ష నువ్వు పెట్టుకోవడం అలవాటైతే నీకు అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను సమన్వయం అవ్వడం వచ్చేస్తుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే నీలో ఉంటే నేను, వాడిలో ఉంటే నువ్వు అవుతుంది. ఈ నేను నువ్వు మధ్యలో అవిద్య, అజ్ఞానము, అగాధం అంతా వచ్చి దిగిపోతుంది, జన్మ పరంపర నశించిపోతుంది. అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను కలిస్తే తత్త తొమ్మ అసి, అది నీవై ఉన్నావు. ఒకటే, ఆ ఈశ్వరుడే నువ్వై ఉన్నావు. అది తెలియనంతసేపు అజ్ఞానమే. కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దేహమును పొందుతున్నవాడివి నువ్వే, నీ కర్మల చేత ఈశ్వరుడు కాదు, దేహి ఎప్పుడూ ఉన్నాడు. ఇది తెలుసుకోవయా. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మమృతస్య చ. ఎప్పుడూ కూడా పుట్టినవాడు వెళ్ళిపోతాడు, శరీరము పుట్టినది అంటేనే వెళ్ళిపోతుంది అని గుర్తు. జాతస్య హి ధ్రువో మృత్యువు, ధ్రువం జన్మమృతస్య చ. ఇది ఏ కారణం చేత ఎవ్వరూ మార్చగలిగినటువంటి స్థితి కాదు. దీన్ని మార్చడం అనేటటువంటిది ఎవరి తరమైనటువంటి విషయం కాదు అర్జున. అందుకని నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో, ఈ శరీరమును పొందుతున్నవాడివి నువ్వే తప్ప అన్యులు నీకు శరీరమును ఇస్తున్న వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, తాను చెయ్యవలసిన కర్మ గురించి తాను ఆలోచించవలసి ఉంటుంది. కర్మ చెయ్యడము అంటే ఏదో చెయ్యడం కాదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన, అన్నం తినడము అంటే ఎక్కడ పడితే అక్కడ తినడమా? ఇల్లంతా నాదేనండి, మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా నే కట్టుకున్నదే, మా ఇంట్లో స్నానాల గది నే కట్టుకున్నదే, మా ఇంట్లో అటక నేను కట్టుకున్నదే, మా ఇంట్లో వంటగది నే కట్టుకున్నదే, మా ఇంట్లో భోజనాల గది, మా ఇంట్లో పడక గది నే కట్టుకున్నవే, మా ఇంట్లో నేను మలమూత్రములు విసర్జించడానికి ఏర్పాటు చేసుకున్న గట్టు కూడా నేను కట్టుకున్నదే, నేను కట్టుకున్న ఇల్లే కదా అని అన్నం పట్టుకెళ్ళి మరుగుదొడ్లో కూర్చొని తింటావా? తినవుగా. అన్నం ఎక్కడ తినాలో అక్కడ తింటున్నావు. అన్నం అక్కడ తింటున్నానని అక్కడ పడుకుంటున్నావా? పడుకోవడం వేరే చోట పడుకుంటున్నావు. అక్కడ పడుకుంటున్నాను కదా అని పడుకున్న చోట మలమూత్రాలు విసర్జిస్తున్నావా? నాలో మలమూత్రాలే కదండి అని వేరొక చోటికి వెళ్ళి విసర్జిస్తున్నావు. ఏమి, నీళ్ళు నువ్వు, నువ్వు కట్టుకున్నదే అయినా నువ్వు ఎక్కడ ఏది చెయ్యాలో అది చేస్తున్నప్పుడు, కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదన్న సిద్ధాంతాన్ని నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? అది కేవలము అజ్ఞానజనితము. నేను ఇలా నేను మరుగుదొడ్లో తింటానండి అన్నాడు అనుకోండి, నా ఇల్లు నా ఇష్టమయ్యా, నేను కట్టుకున్నాను మరుగుదొడ్డి, నేను మరుగుదొడ్లో కూర్చుని తింటాను. ఏమిటి, తింటే వెళ్ళేది నాలోకే, నాలోంచి బయటకు వచ్చేది ఇక్కడే, ఏమిటి తేడా అన్నాడు అనుకోండి, మీరు కాదంటారా నే కాదంటానా? కాకపోతే ఆయనతో కలిసి భోజనం మాత్రం ఎప్పుడూ చేయలేరు కదా. మీరు ఆయనతో కలిసి భోజనం చేయగలరా? అయ్యా ఒక్కనాటికి చేయలేరు. సరికదా, ఆయన భోజనం చేస్తుంటే మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి కర్మ చెయ్యడము అన్న మాటలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదే యోగ కర్మసు కౌశలం. గీత అంత అందంగా వెళ్ళింది, అంత అద్భుతంగా ఆయన పరిష్కార దిశగా అలా తీసుకెళ్ళాడు. మనసుని నియంత్రించడం అభ్యాసం వరకు కూడా అలా వెళ్ళింది గీత. కాబట్టి నువ్వు కేవలం ఏదో చేసేస్తాను కాదు అర్జున. కాబట్టి ఏదో చేయమన్నారు కాబట్టి యుద్ధభూమికి వచ్చి, అయ్యయ్యో వీళ్ళందరినీ చంపడం ఏంటండి, మా గురువు గారు ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, తాతగారు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపడమా, చంపనండి అని వెనక్కి వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది అనుకుంటున్నావేమో. క్షత్రియుడన్నవాడు ధర్మరక్షణ కొరకు యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి అవసరమైతే యుద్ధభూమిలో శరీరత్యాగం చేసేయాలంతే. అలా చెయ్యడం నీ చేత కాకపోతే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యని వాడి అవుతావు. వేదము ఎవరు ఏం చెయ్యాలో చెప్పింది, ఆ వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలంతే, అది మర్యాద. ఇప్పుడు అలా చేశావు పండుతావు, అలా చెయ్యలేదు పండవంతే, పండకపోతే ఇబ్బంది వస్తుంది లోకంలో. కాబట్టి తస్మాత్ అపరిహార్యర్థే, ఇది ఈ జనన మరణ చక్రం అన్నది ఉంది చూసావా, ఇది తప్పించగలిగినది కాదు, దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇంకా దాని గురించి ఎందుకు ఏడుస్తావు?
నత్వం శుచితుమర్హసి, దానికి ఏడుస్తారా? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భగవద్గీత జీర్ణమైన వాడికి ఏడవడానికి ఏమీ లేదు. ఆయనకి ఏడవడానికి కారణం ఉండదు. భగవద్గీత బాగా జీర్ణమైపోయింది అనుకోండి, ఆయన దేనికి ఏడవాలి? పోతన గారు భాగవతం చేస్తూ ఉన్నారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుతున్ చచ్చుతునుండ చూచెదరు, తా చావకమాని వారి భంగి ఈ చచ్చిన వానికి ఇచ్చెదరు. ఇదెక్కడి చోద్యము? ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అన్నారు. ఏది పుట్టిందో అది పోతుంది, ఏది పుట్టలేదో అది చావదు. దేహి పుట్టలేదు, చావడం. శరీరం పుట్టింది, చచ్చిపోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, ఏది చచ్చిపోయిందో అది మళ్ళీ పుడుతుంది. శరీరం చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంగా పుట్టుకొస్తుంది, ఇంకో చిన్న శరీరంగా పుట్టుకొచ్చి మళ్ళీ పెరుగుతుంది. పెరుగుతోందంటేనే, మార్పు చెందుతోందంటేనే మళ్ళీ మృత్యు వైపు గడిపోతుందని గుర్తు. కాబట్టి ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యర్థే, ఇది ఎవ్వరూ తప్పించగలిగినటువంటిది కాదు, దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఇంకా దేనికి ఏడుస్తావు? నత్వం శోచితుమర్హసి, దీన్ని నేను మార్చలేను. దానికి తగినట్టు జాగ్రత్త తీసుకోవడం వినా మార్గం లేదు. లోకంలో ప్రవహిస్తున్నటువంటి గొప్ప ప్రవాహం కాశీలో గంగలో హరిద్వార్లో గంగ ఉండదు. హరిద్వార్లో గంగలో స్నానం చేయాలంటే ఇనప గొలుసులు పట్టుకుని దిగాలి కిందకి. అలా పట్టుకోకుండా, గంగే కదండి కాశీలో దిగాను, మీరు అన్నీ అలాగే చెప్తారని దిగితే ఈడ్చి అవతల పారేస్తుంది, ఇక నువ్వు ఉండవు. ఇంట్లో ఏదో కుర్చీలోంచి కిందకి దూకినట్టు పర్వతం నుంచి దూకుతానంటే కుదరదు. ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి, దాన్ని మార్చడం కుదరదు అన్నప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం వినా, ఇది ఇలా ఉంది ఏమిటండి అని ఏడిస్తే మారదు. ఏడిస్తే మారిపోతాయా? ఏడిస్తే మారేవి కావు ఇవన్నీ. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతానని ఏడుస్తావు, పుట్టానని ఏడుస్తావు. చచ్చిపోతానని ఏడిస్తే చావాగదు, పుట్టానని ఏడిస్తే పుట్టకాగదు. దేహి గుర్తిరగకపోతే దేహి అలా ఉండకుండా పోవడం ఉండదు, దేహము ఉండడం అన్నది ఉండదు. మరి ఇంక దేనికి ఏడుస్తున్నావు? నీ ఇంట్లో అగ్నిహోత్రం వేడిగానే ఉంటుంది, అయ్యో మా అబ్బాయి అండి పాప అమాయకుడు అండి, వాడికి ఏమీ తెలియదు, పిచ్చివాడు, రెండేళ్ల పిల్లాడు, నన్ను కాలిస్తే అర్థం ఉంది నాకు, అన్నీ తెలుసు, అగ్నిహోత్రం వేడిగా ఉంటుందని. వాడికి ఏం తెలుసండి? పాలగిన్న అక్కడ పెట్టి మా ఆవిడ అలా వెళ్ళింది, పాపను రెండేళ్ల పిల్లాడు, పాలు తాగేద్దాం అనుకుని గబగబా వెళ్ళి ఆ పాలగిన్నె ముట్టుకుని ఇలా తాగేయచ్చు అనుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు. ఆ వేడి తగిలి ఇలా అన్నాడు, ఆ ఒళ్ళో పాలన్నీ ఒలికిపోయి పసి చర్మం తొడలు ఒళ్ళంతా కాలిపోయింది. దిక్కుమాలిన అగ్నిహోత్రం పసిపిల్లాడు తెలియని వాడిని కాల్చేస్తుందా అని నువ్వు ఏడిస్తే, అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నువ్వు కర్ర అట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే కర్ర కూడా కాలిపోతుంది. తప్ప నువ్వు ఏడవకూడదు. అప్పుడు అగ్నిహోత్రం దగ్గరికి నీ పిల్లవాడు వెళ్లకుండా చూసుకోవాలి. ఇది ఈశ్వరుడు పెట్టిన చక్రం, ఈ జనన మరణ చక్రం. దేని కొరకు అంటే ఆయన నియంతయ్యి శాసకుడై బాధ పెట్టడానికి పెట్టలేదు, మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే బాగుపడతాడేమో అని పెట్టాడు. మార్చిలో ఫెయిల్ అయిన వాడికి కనీసం మళ్ళీ వెంటనే ఇమీడియట్ సప్లిమెంటరీ అని పెడితే ప్యాస్ అయ్యి మళ్ళీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాడని పెట్టినట్టు ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరం ఇచ్చాడు, పాపం పుణ్యం దాంతో తీసేసుకోరా అని. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఇది తెలియకుండా ఇంకా శరీరం పుచ్చుకోవడం, శరీరం పుచ్చుకోవడం, శరీరంతో ఉండిపోవడం, ఇదే సంతోషమైతే ఎలా కుదురుతుంది అర్జున? కాబట్టి తస్మాద్ అపరిహార్యర్థే, తప్పించలేని చక్రం అది, జనన మరణ చక్రం. దాని విషయంలో నువ్వు చెయ్యవలసింది ఒక్కటే, నత్వం శోచితుమర్హసి, ఏడవకూడదు. నే చచ్చిపోతానని ఏడవకు. ఇక నేను చావడం అంటూ ఉండేది శరీరానికి కాబట్టి చచ్చిపోయే శరీరంలోకి నేను వెళ్లకుండా ఎలా ఉండాలని ఏడు. అది ఆలోచించవలసిన విషయం. చావకుండా ఉండడానికి నువ్వు చచ్చిపోయేవాడివి కానే కావు, నువ్వు ఆత్మవి, నువ్వు లోపల ఉన్న దేహివి. నువ్వు దేహివన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో చాలు. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్న ఉత్తర క్షణంలో భయం పోతుంది, అయోమయం పోతుంది. ఇదే నేను మీకు ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. రజ్జు సర్పభ్రాంతి అంటారు, అద్వైతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. చీకట్లో వెళ్ళిపోతున్నాడు, ఎదురుగుండా ఏదో కదులుతోంది, అడ్డంగా పడుకుని ఆగిపోయాడు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము, నల్లత్రాచు ఇక్కడ తిరుగుతోందన్నారు, ఇదిగో పడుకుంది ఇక్కడ అన్నాడు. కాదేమో, త్రాడేమో ఇది అనుకున్నాడు. తల పైకెత్తినట్టు అనిపించింది, అమ్మ బాబోయ్ పామే. ఇంకొక రెండు అడుగులు వెనక్కేసి చూస్తున్నాడు, అలా ఎటు కదులుతుందని. అది అక్కడే ఇలా తిరుగుతోంది, బుస్ బుస్ అన్న శబ్దం వస్తోంది. పామే హడిలిపోయి అలా నిలబడిపోయాడు.
గభాలను గోడ దగ్గరికి వచ్చి దొరగారన్నారు, ఏం కొట్టేశారా అలా నిలబడిపోయారే, వెళ్తారుగా ఇలా గుడికి వెళ్ళలేనే అన్నారు. దొరగారు, పాము దొరగారు అన్నారు. పామా, ఇక్కడ పాము ఎక్కడుంది కొట్టేశారా, ఇక్కడ పాములేం లేవే అన్నారు. లేదు దొరగారు, నల్ల త్రాంచ పడుకునుంది, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, నేను అది పామా త్రాడా తెలియాలి. భయంతో ఉన్నాను, ఉద్వేగంతో ఉన్నాను, ఒళ్ళు చెమట పట్టేస్తోంది, బుసలు వినపడుతున్నాయి, పడగ కనపడుతోంది, నల్లటి పాము పడుకునుంది. ఈ స్థితిలో దొరగారు పట్టుకొచ్చి నా చేతిలో కోటేశ్వరారు ఈ యాపిల్ పండు పట్టుకోండి అన్నారు అనుకోండి, నాకేమైనా భయం తీరుతుందా? కోటేశ్వరారు ఈ 10,000 జేబులో పెట్టేసుకోండి అన్నారు అనుకోండి, 10,000 జేబులో పెట్టేసుకుంటే ఏమైనా తీరిపోతుందా? లేకపోతే మా అబ్బాయి వచ్చి నాన్నగారండి నాన్నగారండి మీరు చదువుకున్న ఇదిగో రామాయణ గ్రంథం పట్టుకోండి అన్నాడు అనుకోండి, నా భయం తీరుతుందా? దొరగారు టార్చ్ లైట్ పట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి ఏమవుతుంది? పోయిందంతే. ఊరే ఇది తాడ్రా అన్నానంతే. తాడ్రా అనగానే పడగలేదు, తాడ్రా అనగానే బుసలేదు, తాడ్రా అనగానే పాము లేదు. దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో పైకెత్తి, దొరగారు తాడు దొరగారు అచ్చు పాములో ఉంది చూసారా, ఇది చూసి ఎంత భయపడిపోయానండి నేను, అలా పక్కన బారేసి వెళ్ళిపోయాను. ఏది సత్యమో అది తెలియగానే భయం పోయింది, ఏది సత్యమో అది తెలియగానే నీకు పట్టిన చెమట్లు పోయాయి, ఏది సత్యమో అది తెలియగానే నీకున్న ఆందోళనలన్నీ పోయాయి. ఏది సత్యము దేహి సత్యమో, దేహి సత్యమనేటటువంటిది నీ ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తే సుఖం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చి లోపల ఉన్నది ఎప్పుడు ఉంటుంది, అది అంతటా ఉన్నది అని నేను తెలుసుకోగలిగాను అనుకోండి, అంతటా అది నామరూపములుగా కనబడ్డ మాయ తప్ప యథార్థముగా అది అదిగానే ఉన్నది అని నేను జ్ఞానమన్న దీపము చేత దర్శనం చేస్తే, ఆనాడు సత్యము ఎరుకలోకి వస్తే అప్పుడు మాత్రం ఇక శరీరంలోకి రాను, నేను నేనుగా మిగిలిపోవడం అంటే ఆత్మయందు కలిసిపోయి పరమేశ్వరుడి యందు లయమై అలా ఉండిపోతాను. కాబట్టి అర్జున ఇది సత్యం, దీన్ని తెలుసుకో. అంతేకాని జనన మరణ చక్రం గురించి భయపడి శరీరం 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 అంటాయంటే, ఇలా తెచ్చుకుని నువ్వు తెచ్చుకున్నవే ఈ శరీరాలు. ఎంత గొప్ప సత్యాన్ని ఆయన బోధ చేస్తున్నాడో మీరు ఈ రెండు శ్లోకముల వలన గుర్తెరుగుదురుగాక. రేపటి రోజున పద్మశ్రీ శోభానాయుడు గారు ఇక్కడ నర్తించడం కోసమని 2 రోజుల పాటు వస్తున్నారు ఆ తల్లి. ఆవిడ గొప్ప విదుషీమణి, నటరాజానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి తల్లి. ఆవిడ నర్తన అంటే అదేం సామాన్యమైనటువంటి నర్తన కాదు, ఆవిడ నటరాజస్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షములను పొందిన వ్యక్తి. నేను ఎందుచేత అంటున్నానంటే ఈ మాట, నేను ఆవిడ నటించినటువంటివి, ఆవిడ చేసిన నాట్యాలు కొన్ని చూశాను, కొన్ని చూడటమేమి యథార్థంగా చెప్పాలంటే శోభానాయుడు గారి డ్యాన్స్ రాజమండ్రి ఆనంద కళాకేంద్రంలో జరుగుతోంది అంటే, నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా దానికోసం బస్సులో వెళ్ళి అది చూసి రాత్రిప్పుడో కారు వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. ఆవిడ నాట్యం అంటే నాకు అంత ఇష్టం, ఎందుకో తెలుసా అండి, అదంత శాస్త్రీయంగా ఉంటుంది. ఆవిడ స్వామి నేనుండ వైకుంఠమందు అని ఆ ప్రియా కార్తికేయన్నని ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు వేసేవారు శ్రీనివాస కళ్యాణంలో. ఆవిడ నర్తన అంటే ఈ రోజుల్లో నాట్యం చేసే వాళ్ళకి అసలు పెదవులు కదలవు, పాడుతున్న పాటకు అనుగుణంగా పెదవి కదపరు, భావ ప్రకటన ఉండదు. లాస్యం ఉండాలంటే భావ ప్రకటన ఉండాలి. భావ ప్రకటనము చెయ్యగలగడం ఎవరికి వస్తుందో తెలుసా అండి? ఆ పక్కన పాడుతున్నటువంటి పాట యొక్క అర్థము బాగా తెలిసి ఉండి ఎవరి గురించి పాడుతున్నారో దాని వెనక ముందు విషయాలు ఏమిటో అందులో ప్రతిపాదింపబడిన రసం ఏమిటో బాగా తెలుసున్నవారైతే తప్ప అసలు అలా నర్తించలేరు. ఆవిడ ఈ వయసులో కూడా నిజంగా ఆవిడ అలా నర్తించగలుగుతున్నారంటే ఆవిడ కారణజన్మురాలు, మహాతల్లి. అటువంటి కారణజన్మురాలు రేపటి రోజున ఇక్కడ నాట్యం చేయడానికి వస్తున్నారు. రేపేమి, రేపు ఎల్లుండి కూడా. నిజంగా ఆవిడ నాట్యం చెయ్యడము అంటే బాంబేలో షణ్ముఖ హాల్లో చేయాలి, కాకినాడలో అయితే బహుశా సూర్యకళామందిర్ లాంటి వెన్యూస్లో చేయాలంతే ఆవిడ. తప్పించి నాకు తెలుసున్నంత వరకు ఆవిడ ఇలా ఒక పల్లెటూరులో పక్కన పొలాలు ఇన్ని లైట్లు ఇలా ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లోనూ ఆవిడ డ్యాన్స్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అటువంటి తల్లి కూడా కొవ్వాడ లాంటి ఒక గ్రామానికి వచ్చి నాట్యం చెయ్యడానికి అంగీకరించి 2 రోజులు ఉంటున్నారంటే ఆ ఘనతంత సుబ్బారావు గారిది. మహానుభావుడు అంత భక్తితో జీవితాన్ని గడుపుతూ అంత వినయం. నేను అప్పుడప్పుడు అంటుంటాను మా వాళ్ళతోటి, నేను అసూయ పడుతుంటా సుబ్బారావుని చూస్తే ఆ వినయం నాకు లేదే అని ఏంటుంటాను. ఇలాగే ఉంటారు
ఎప్పుడు నాకు ఇది ఉందని ఇలా తలెత్తారు. ఆయన వినయానికి కదిలి వస్తున్నారు ఆవిడ అనుకుంటున్నాను నేను. రేపటి రోజు నా నృత్య కార్యక్రమం ఉంది, 7 గంటలకు ఉంటుంది. అశుభారా రేపు 7 గంటలకి ప్రారంభం అవుతుంది, కానీ కొంచెం ముందుగానే మనం ఖాళీ చేయవలసి ఉంటుంది. ఆవిడ డ్యాన్స్ చేయడం అంటే ఇలా స్టేజ్ మీద చేయరు, దానికి ప్రత్యేకం సెట్స్ కూడా వేసుకుంటారు. అందున మీరు చూసి తీరాలి. నేను ఒక్కసారి చూసి తెల్లబోయిన సాయిబాబా గారి యొక్క బ్రాహ్మీ స్థితిని నర్తించారు ఆవిడ. ఇక్కడే ఈ స్టేజ్ మీదే చూశాను. ఇప్పుడు ఉందండి ఆ డ్యాన్స్. ఆవిడ అది ఆ బ్రాహ్మీ స్థితి నోటితో చెప్పేది కాదు, అసలు అద్భుతం అది. పిల్లలతో గోళీలు ఆడుకుంటారు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాళ్ళు, పిల్లల్లో పిల్లాడైపోతారు. అసలు నోటితో చెప్పడం కుదరదని. యొగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్ చేయవా. సాయిబాబా గారు పిల్లలతో గోళీలు ఆడడం దగ్గర నుంచి ఆవిడ అభినయిస్తారు ఆ బ్రాహ్మీమయమూర్తిగా. అసలు ఈవిడికి ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అనిపిస్తుంది. అటువంటి నటరాజ ఉపాసకురాలు 2 రోజుల పాటు నాట్యం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ కారణం రీత్యా నేను ఇలా ఒళ్ళు మరిచి పావుగంట 20 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే బాగుండదు. ఇంకొక కార్యక్రమానికి ప్రతిబంధకం కాకూడదని నేను గంట ఉపన్యాసం చెప్పి ఆపేస్తున్నాను. చెప్పలేక కాదు 2 గంటలు. కాబట్టి రేపటి రోజు మాత్రం 5:45 ఉపన్యాసం ప్రారంభం చేస్తాను. 5:45 మొదలుపెట్టి 6:30 - 7 మధ్యలో ఆప్ చేసేస్తాను. అసలు నేను అది కూడా ఎందుకురా నువ్వు చెప్పడం, రేపు రోజు మానేస్తే ఏం నీకేమైనా సంకటమా అని మీరు అనుకోకండి. నేను మానేస్తాననే అన్నాను. రేపు ఎల్లుండి నేను చెప్పనండి, ఆవిడ నాట్యం చూద్దామని చెప్పాను. సుబ్బారావు గారు అన్నారు అలా కాదు లేవయా, పేపర్లో వేశాం కదా, ప్రవచనం అనేటటువంటిది ఒక గొప్ప కార్యం జరిగేటప్పుడు ఈశ్వర సేవ ఎందు బోధ అన్నది చాలా చాలా ప్రధానం. అందులో సాయిబాబా గారి జీవితం అంతా నిజానికి ఆ అందించిన ప్రక్రియ. అటువంటి చోట ప్రవచనం ఆగిపోకూడదు. అందుకని నీకు ముందు ఇంకో బల్ల ఇస్తాను రేపు, దాని మీద కూర్చుని చెప్పు 2 రోజులు అన్నారు. అందుకని రేపు ఎల్లుండి ఆ ముందు కూర్చుని మీ అందరికీ కొంచెం భరించవలసి ఉంటుంది నన్ను మీరు. కాబట్టి 30 నిమిషాలు - 45 నిమిషాలు ఏదో ఒక విషయాన్ని గీతలోంచి మాట్లాడతానంటే దీనికి కొనసాగింపే మాట్లాడతాను. తదనంతరం 2 రోజులు ఆవిడ నృత్య కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల తరువాత మళ్ళీ యథాతథంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఇవాళ వచ్చినట్టుగా వస్తే మీకు ఆ కుర్చీలు దొరకవు. 2, మీరు ఆ నృత్యాన్ని ఎక్కడో నిలబడి చూస్తే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి, కాబట్టి మీరు అందంగా చూడడం కుదరదు. కాబట్టి అందంగా మీరు అంత గొప్ప కార్యక్రమం కొవ్వాడకొచ్చి శోభానాయుడు గారు చెయ్యాలంటే సుబ్బారావు గారు అడగకపోతే ఆవిడ వస్తారని నేను ఒక్కనాటికి అనుకో. ఇది కొవ్వాడవాసుల అదృష్టం. కొవ్వాడ కొవ్వాడ పరిసర ప్రాంతాల వాళ్ళు దీన్ని వినియోగించుకోకపోతే ఇంకా అంతకన్నా అమాయకత్వం, ఇంకా అంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి రేపు సాయంకాలం తాళాలు పెట్టేసి ఇళ్ళకి అందరూ కుటుంబాలతో వచ్చేయండి. చూద్దరు కానీ నిశ్శబ్దంగా మాత్రం కూర్చోండి. ఆవిడ ఆయన అంత అభిమానంగా అంత గౌరవంగా తీసుకొచ్చినందుకు ఆవిడ మర్యాద నిలబడాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే చాలు. కాబట్టి రేపు సాయంకాలం 5:15 నుంచే మీరు స్థానాలు ఆక్రమించకపోతే మీకు కూర్చుని చూడడానికి అవకాశం చిక్కదు. కానీ కార్యకర్తలు కొన్ని స్థానాలు ఆప్ చేసి ఇందులో కూర్చోకండి అన్నవి మాత్రం ఆక్రమించేయకండి. పెద్దరికాలు కొంతమందిని కూర్చోబెట్టుకోవడం వాళ్ళకు ఉంటాయి కదా, నా మాట పట్టుకుని కోటేశ్వరరావు కూర్చోమన్నాడని అన్నింటిలో కూర్చుండుకోండి. ఏదో 2 వరుసలో 3 వరుసలో వాళ్ళు అడుగుతారో ఉంచండి. ఇప్పుడు దీని తర్వాత ప్రవీణ్ కుమార్ అనుకుంటాను, చిరంజీవి ప్రవీణ్ కుమార్, మంచి వృద్ధిలోకి వస్తున్నవాడు. నాకు అన్నిటికన్నా అతనిలో నచ్చిన విషయం ఏమిటంటే ఓ మాట అన్నాడు ఈ మధ్య అయ్యప్ప స్వామి గుళ్ళో పాట పాడి, ఇవాళ నేను ఈ పాట పాడగలుగుతున్నాను అంటే దీనికి అంతటికీ కారణం కర్త కర్మ క్రియ మా గురువు గారు పెద్దాడ సూర్యకుమారి గారే అన్నాడు. గురువు యందు ఆ గౌరవం లేని వ్యక్తి ఆధ్యాత్మికతలో కానీ నాదోపాసనలో కానీ నృత్యంలో కానీ ఎందులో రాణించాడు. ఆ పిల్లవాడు చిన్న వయస్సులో పట్టుకోవలసిన విషయాన్ని పట్టుకున్నాడు. అందుకే నాకు ఆ పిల్లాడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఏమిటి అభిమానం అంటే గురువు గారి మీద అతనికి ఉన్న గౌరవం. ఆ గురువు మీద గౌరవం అలా నిలబడాలి. అతను శివశంకరి అన్న పాట ఒకటి ఉంది, ఘంటసాల గారు పాడింది, జగదేక వీరుని కథ అనుకుంటాను సినిమా, నాకు గుర్తులేదు సరిగ్గా. అది సామాన్యమైన పాట ఏం కాదు, చాలా బాగుంటుంది. ఆ పాట కూడా అవలీలగా పాడాడు మొన్న అయ్యప్ప స్వామి గుళ్ళో. కాబట్టి నేను కూడా కాసేపు 2-3 కీర్తనలు అతను పాడుతుంటే వింటాను. చక్కగా అటువంటి పిల్లల్ని మనం అభ్యున్నతి పథంలోకి తీసుకురావాలి. వాళ్ళు రేపు సంతోషంగా చెప్పుకోవాలి, పెద్ద విద్వాంసులై కాకినాడ కొవ్వాళ్ళలో చేసిన సభలో పాడితే ఎంత సంతోషం పొందాను అని. కాబట్టి చక్కగా మీ అందరు ఇలాగే నిశ్శబ్దంగా కూర్చుని అతని యొక్క గానామృతాన్ని గ్రోలెదరుగాక. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.